ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా రసవత్తరంగా మారుతున్నాయి. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్. ఇప్పుడు ఈ కార్ రిలీజ్ అయింది, ఈ కార్ వెళ్తుందా బాని? ఎలా జరుగుతుంది ఈ యాత్ర మీ దృష్టిలో? ఈ 10 రోజులు అయిన తర్వాత మళ్ళీ సినిమా షూటింగ్ చేసుకుంటారు అనుకోవచ్చు. స్టార్ అవ్వడం వల్ల సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంటారు. కౌర్ అమరావతి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ మహారాష్ట్ర, ఆ అమ్మాయి గెలిచింది. సుమలత గారు కూడా గెలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఎందుకు గెలవలేదు? దట్స్ మిలియన్ డాలర్ క్వశ్చన్. అజెండా ఏమిటో అర్థం కాదు. ఆయన ఏం కోరుకుంటున్నారో అర్థం కాదు. ఎందుకు బయటకు వస్తారు? కొన్ని డబ్బులు వస్తున్నాయా ఆయనకి? మళ్ళీ అదంటే కోపం వస్తుంది. జనసేన పార్టీని బలోపేతం చేస్తున్నారా? ఇండైరెక్ట్గా తెలుగుదేశాన్ని బలోపేతం చేస్తున్నారా? వారాహి విజయ యాత్రలు జూన్ 15 నుంచి 10 రోజులు తిరుగుతాను అని అనౌన్స్ చేస్తారు. విజయ యాత్ర అంటే ఎవరికి విజయం అది? అంటే పొద్దున పొలిటికల్ కాల్ షీట్, సాయంకాలం నుంచి రాత్రి వరకు లేకపోతే పొద్దున్న వరకు సినిమా కాల్ కాల్ షీట్ లాగా. ఈ అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదని చెప్పి ఆయన ఏ స్టేజ్కి వెళ్ళిపోతున్నారంటే డెస్పరేషన్ దగ్గర నుంచి నెక్స్ట్ లెవెల్కి దిగిపోతుంది. అంత అవసరం లేదు. ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాడా పవన్ కళ్యాణ్? డిమానిటైజేషన్ గురించి మాట్లాడగలిగారా? కోవిడ్లో ఆంధ్ర రాష్ట్రానికి ఎక్స్ట్రా వ్యాక్సిన్స్ ఇవ్వండి అని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఉందా? రెండు చోట్ల ఓడిపోయినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు పవన్ కళ్యాణ్? ప్రజలకు తెలిసిన విషయమే, నా చేత చెప్పిస్తున్నారు స్వప్న గారు. దట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. వాళ్ళిద్దరూ చెప్తేనే ఆయన ఆ రెండు పొజిషన్ ఆ రెండు ప్లేస్లో పోటీ చేయడం జరిగింది. ఎందుకనంటే మరి ఈసారి గెలవకపోతే ఐ వండర్ వాట్ జనసేన విల్ డూ. ఆయన ఏం చేస్తున్నారంటే సినిమా షూటింగ్ చేసుకుంటా, మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు, నన్ను ఎక్కువ అడుగుతున్నారు క్వశ్చన్. అంతే అంటారు. సో ఇన్ షార్ట్ చెప్పాలంటే హీస్ పర్ఫార్మింగ్ ఇన్ ద ఆన్ ద పొలిటికల్ డయస్. అంతే, 3 చోట్ల పోటీ చేసినా, 1 చోట పోటీ చేసినా ప్రజలు ఛాన్స్ ఇవ్వరు. పవన్ కళ్యాణ్ గారికి సింబల్ లేదని కూడా గుర్తుండదు.